హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గుకథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యా దూదేశ్రమే వెళ్ళి నువ్వు ఖర్చులు కన్నీ ఉండు, నా భార్య వేడి పోతా, నా భార్య తోడి చెప్పుకోని రాజ్య దేశం దస్తవేదాలు పట్టుకొని దగ్గరకు వచ్చి నీ ఖర్చు కాడ పట్ట అభిషేకం కట్టి ఆగో రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతావయ్యా దూదేశ్రమే వెళ్ళి. అయ్యా ఎవరో తండ్రి అరే నాకి అరే బీబీ రావా వెళ్ళిపోతున్నా. అరే నీకు శుకరవాడు ఏడి? అయ్యా శుకరు మల్లయ్య ఊరు తిరుగుటానికి వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు. అరే నీకు మంత్రి అనేది వీళ్ళు? నా మంత్రి మల్లయ్య కూడా లేడు. మరి నీకు ఏమనేది పోతా? నీ నాకు ఎక్కడ ఉండాలి ఇక్కడ? అయ్యా జరిసేపు అయితే వాళ్ళు కూడా వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళని కూడా నీకు అప్పయ్యే వెళ్ళిపోతా. అరే నీకు చెప్పనొచ్చి నాకు కాళ్ళు కడుక్కొని నా పిల్లలకి కాళ్ళు కడిగి అరే నీకు నీకు రాజ్యం నా చేతిలో పెట్టి నాకు పోరా? అయ్యా సరే అయ్యా అన్నాడు దూదేకలమే వెళ్ళి రాజ్యం దేశమైన ఖర్చులు కాల కూర్చుండ పెట్టి అదో ఏడేడు మేళ్ళకు వస్తే ఉన్నాడే రాజా రాజు. ఏడేడు మేళ్ళకు రావంగా తిరిగిలాడ ముఖం చిన్న పోయింది అందు వాళ్ళిపోయి జబ్బులు కొట్టే మావుడు వాళ్ళ వల్ల చిన్న చేసుకొని ఏనాడు వస్తూ ఉన్నాడు. వచ్చేడు భర్తని కళ్ళ చూసింది కన్న తల్లి నా చేసుకున్న భర్త చిలిక లాంటి ముఖం రాజ్యం పోడగొట్టుకొని దేశ
మరి పంచ పాండవులు అరవై అరణ్యము లోపల ఉన్నట్టు మనలుండు అంటున్నవానాథ. నల చక్రవర్తి మహారాజు ఆడిన మాడ తప్పకుండా అబద్ధం ఆడకుంటనాదా, కన్న కొడుకు కన్న బిడ్డకు వాసి మరి రాజు కింద పని చేయలేదా, మరి ఆ కన్న తల్లి దమయంతి దేవి మరి రాజ్యం పోడగొట్టుకొని రాణి కింద పని చేయలేదా నాథ. హరిచంద్ర మహారాజు ఆడిన మాట తప్పకుండా చేసుకున్న భార్యను బ్రాహ్మణి కళాకండి కమ్ముకొని మరి అటువంటి ఒక్క కాటి కాపరిగా పని చేయలేదా నాథ. కొడుకులు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోదావు నాదో నాదా, మరి నా భర్త ఇత్తనాన్ని మాడవలికిండు, ఇప్పుడు మేము ఇయ్యకపోతే ఆడిన మాట తప్పిన వల్లమైతావు అబద్ధం ఆడిన వల్లమైతామని ఓనాథ ప్రాణేశ్వర భర్త కాపలి వచ్చినప్పుడు భార్య ఆదుకోవాలి, భార్య కాపలి వచ్చినప్పుడు భర్త ఆదుకోవాలంటారు నాదా. తదికి పురుషుడందరూ బుద్ధికి సరసి అంటారు నాదా. ఎల్లడి కాలం లోపల నాదా మరి భర్త అటువంటి ఒక్క బుచ్చగాడు అయితే శంఖ చోళలు రోజు పోసిన దాన్ని ఆడదంటారయ్యా. భర్త మూతికి పుండు ఉడితే పొత్తుల భోంచేసిన దాన్ని భార్య అంటారు నాదా. గానాడి ఇద్దరు భార్య భర్తలు చెంబుతోని ఉదకాల్ని చేతులని వాళ్ళు పట్టుకొని మరి రాజా పట్ట కాయిదాలు పట్టుకొని మై వెళ్ళి మహారాజు బేటికొయి, మై వెళ్ళి మహారాజు సోతుల రాజ్యం అప్పయ్యెప్పుతాం దేశం అప్పయ్యెప్పుతాం అని పట్ట కాయిదాలు చేతులు పట్టుకొని రామ 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 మరి అటువంటి ఒక ఏనా
రాజా పట్ట కైరాలు తీసి మైవెల్లి మహారాజు చేతిలో పెట్టిండు. అయ్యా మైవెల్లి మహారాజా కురిసి దొరికి మేడలు ఈ రాజ్యం మంచిగేలుకో, ఈ దేశం మంచిగేలుకో, ఈ ప్రజలందరూ అయిన గాని అటువంటి ఒక్క నీవు నితిల్ల అటువంటి ఒక్క పనులు చెప్పితే ఆ నితిల్ల చేసిందు. మా మాటే ప్రజల మాట, ప్రజల మాటే మా మాటనయ్యా. ప్రజాస్వామ్యం మంచుకుంటేనే రాజ్యాన రాజు మంచుకుంటాడు. ఈ రాజ్య అటువంటి ఒక్క పట్ట కాగితాలు నీ చేతిలోపల పెడుతున్నా, పట్ట కాగితాలు చేతిలోపల పెట్టి ఇక మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతామని ఏడేడు మేడల్ని కత్తింది కన్న తల్లి అటువంటి ఒక్క చంద్రలేక. ఇద్దరు కొడుకులైనా గాని నార వస్త్రాలు అయినా గాని అటువంటి ఒక్క కొడుకులకు కట్టియకుండా పట్టు వస్త్రాలు పట్టు పితాంబరాలు కట్టుకున్నారు. మరి ఎక్కడికన్నా వెళ్ళిపోతే దూదుల పాలు కావాలని ఒక్క బంగారు జాలిసెంబు పట్టుకొని అగో రాజ్య పరిపాలన మై వెళ్ళి మహారాజు అయ్యంగా కత్తిరు ముందరికి వెళ్ళి భార్య భర్తలు పోతున్నారో. అయ్యా మై వెళ్ళి ఇక మాకు సెలవు పెడితే మేము వెళ్ళిపోతాం తండ్రి. ఎంతసేపు ఉంటారు ఇంక ఇక్కడ నాకి రాజ్యంలో? అయ్యా ఉంటారు అయ్యా, ఇక పోతున్నాం. అరే ఇంకెంతసేపు ఉంటారా ఇక్కడ? పోతున్నావా? నీ మూడడులు ముందరికి అయ్యంగా కొడుకులు నాకీగా నావే నువ్వు, నాకీ గండాలుగా నావు. అరే నీకు ఈ కొడుకులు సత్త నాకేంది, నీకు కొడుకులు పోతే నాకేంది, నీ అవమీ పెట్టిన ఏడు వరాల సొమ్ములు అంటున్నాను. అయ్యా ఏడు వరాల సొమ్ములు అంటే ఎన్ని తులాలు ఉంటాయి అవి నీకు? 16-18 తులాలు. అరే హల్లా, నాకి రాజ్యం లోపల నుంచి నీకి బంగారం మొత్తం తల్లిగారు పెట్టిన సొమ్ములు అయ్యా. అరే నీకి, అరే రాజా అయ్యా, ఏమని చెప్పినవు నువ్వు? కట్టుబట్టతోటి వెళ్ళిపోతానన్న, కట్టుబడితో వెళ్ళిపోతానన్నా? అదే మాట, అదే మాట. ఇనువురి బాగా నన్ను బాగా మాట్లాడతారు,
ఏంటి వాళ్ళ తల్లిగారు పెట్టి ఏడు వాళ్ళ సొమ్ములు ఆమె మీద ఉంటుంది. అరే ఎవరు రేపు పొద్దుగా తీసుకు అని చెప్పి అనుకుంటాను శ్రీకాంత్ సర్పంచ్ నేనే. ఆహా నేను కట్టపడి శం తడిపి సంపాదించుకున్నా మల్లమ్మారే పొద్దుగాల చక్కెర కేసు మొత్తం బాదు. అయ్యో
మనసుకొని పెట్టుకో.